అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. మనం ఈరోజు ఈ వీడియోలో నిర్మలా సీతారామన్ గారు రీసెంట్గా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కస్టమ్ డ్యూటీని కొన్ని వస్తువులపై ఇంక్రీజ్ చేశారు, అలాగే అదే కస్టమ్ డ్యూటీని కొన్ని వస్తువులపై డిక్రీజ్ చేశారనమాట, అంటే తగ్గించారు. సో మనకి ఈ విధంగా కస్టమ్ డ్యూటీని ఇంక్రీజ్ చేయడం వల్ల ఏ వస్తువులు అయితే బాగా కాస్ట్లీర్ అవుతున్నాయో, యాజ్ వెల్ యాజ్ ఇలా కస్టమ్ డ్యూటీని తగ్గించడం వల్ల ఏ వస్తువులు అయితే మనకి చీపర్గా ఫ్యూచర్లో లభించబోతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు ఇంతవరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు కస్టమ్ డ్యూటీని ఇంక్రీజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఏ వస్తువులు అయితే మనకి ఎక్కువ కాస్ట్లియర్గా ఉంటాయో ఇప్పుడు మనం ఒక్కటొక్కటిగా చూద్దాం. దానిలో భాగంగా ముందుగా రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, రా సిల్క్స్, స్పెడెక్స్ ఫైబర్, లెడ్ ల్యాంప్స్, సోలార్ లెంటర్న్స్, మొబైల్ ఫోన్స్, పవర్ బ్యాంక్, టాయ్స్, గ్రైండర్స్ అండ్ మిక్సర్స్, చార్జర్స్, లెదర్ ఐటమ్స్, ఆల్కహాల్ బివరేజెస్, పెట్రోల్ అండ్ డీజిల్. సో మనం ఈ వస్తువుల్ని కొనాలంటే ఇంతకు ముందు అయితే మనం ఎంత స్పెండ్ చేస్తామో దానికన్నా మనం ఇప్పుడు ఎక్కువ స్పెండ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఎందుకంటే రీజన్, కస్టమ్ డ్యూటీ అనేది ఈ వస్తువులపై ఇంక్రీజ్ చేశారనమాట, అంటే కస్టమ్ డ్యూటీ అనేది ఈ వస్తువులపై కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ చేశారు. సో ఏసీ మీద, రిఫ్రిజిరేటర్స్ మీద కస్టమ్ డ్యూటీని ఎంత హైక్ చేశారంటే 15% హైక్ చేశారు. ఇంతకు ముందు ఇది 12.5% ఉండేది అనమాట. సో మనం రిఫ్రిజిరేటర్స్ కానీ ఏసీని కానీ కొనాలంటే ఇంతకు ముందు కన్నా మనం 2.5% ఎక్కువగా ఇచ్చి కొనవలసి ఉంటుంది అనమాట. సో ఈ హైక్ అనేది ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుందంటే 1 ఏప్రిల్ 2021 నుంచి. అండ్ ఆటోమొబైల్ సెక్టర్లో కొన్ని ఐటమ్స్ మీద కూడా కస్టమ్ డ్యూటీ అనేది ఇంక్రీజ్ చేశారనమాట. సో అలాంటి ఐటమ్స్ కూడా మనకి ఫ్యూచర్లో చాలా కాస్ట్లీగా ఉండబోతున్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. దానిలో భాగంగా ముందుగా సేఫ్టీ గ్లాసెస్, నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ సిగ్నలింగ్ ఎక్విప్మెంట్స్, బ్రేక్స్ అండ్ వైర్స్ అనమాట. దీని మీద కూడా కస్టమ్ డ్యూటీ అనేది 15% అనేది ఇంక్రీజ్ అయింది. ఇంతకుముందు ఇది 10% అనేది ఉండేది అనమాట. సో నేను చెప్పిన ఈ ఐటమ్స్ మీద ప్లస్ ఆటోమొబైల్ సెక్టర్లో ఉన్న ఈ కొన్ని ఐటమ్స్ మీద 1 ఏప్రిల్ 2021 నుంచి కస్టమ్ డ్యూటీ ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ వస్తువులు అనేవి కొంచెం ప్రీమియంగా ఉండబోతున్నాయి అనమాట. సో మనం ఇప్పుడు కస్టమ్ డ్యూటీని డిక్రీజ్ చేయడం వల్ల, అంటే కస్టమ్ డ్యూటీని తగ్గించడం వల్ల ఏ వస్తువులు అయితే చీపర్గా అవైలబిలిటీలో ఉన్నాయో, అంటే 1 ఏప్రిల్ 2021 నుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానిలో భాగంగా ముందుగా గోల్డ్, సిల్వర్, ఐరన్, ప్లాటినం, స్టీల్, నైలాన్ క్లోత్స్, మెడికల్ డివైసెస్, ఇన్సూరెన్స్ అండ్ ఎలక్ట్రిసిటీ అనమాట. కస్టమ్ డ్యూటీ అనేది డిక్రీజ్ అవ్వడం వల్ల, అంటే కస్టమ్ డ్యూటీ అనేది రెడ్యూస్ చేయడం వల్ల ఈ వస్తువులు అనేవి మనకి కొంచెం చీప్గా లభించే అవకాశం ఉందన్నమాట. సో కస్టమ్ డ్యూటీ అనేది గోల్డ్ మీద, సిల్వర్ మీద ఇంతకు ముందు 12.5% ఉండేది అనమాట, దాన్ని ఇప్పుడు 7.5 కింద రెడ్యూస్ చేశారు. అండ్ ప్లాటినం మీద ఇంతకుముందు కస్టమ్ డ్యూటీ ఎంత ఉండేది అంటే 12.5% ఉండేది, దాన్ని ఇప్పుడు 10% అనేది రెడ్యూస్ చేశారు అనమాట. అండ్ ఇప్పుడు కస్టమ్ డ్యూటీ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కస్టమ్ డ్యూటీ అంటే ఏం లేదండి, మనం వేరే ఫారెన్ కంట్రీస్ నుంచి ఏ గూడ్స్ అయితే, అంటే ఏ ఐటమ్స్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటామో అలాంటి ఐటమ్స్ మీద మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొంత ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది అనమాట, అంటే కొంత ట్యాక్స్ అనేది వేస్తూ ఉంటుంది. సో దాన్ని మనమే కస్టమ్ డ్యూటీ అంటాం. ఆ కస్టమ్ డ్యూటీని ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా యూస్ చేస్తుంది అంటే ఈ కంట్రీ యొక్క డెవలప్మెంట్ కోసం. సో ఈ కంట్రీలో ఉన్న డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ని సేఫ్ గార్డ్ చేయడానికి ఈ కస్టమ్ డ్యూటీ అనేది ఒక్కొక్కసారి ఎక్కువ ఇంక్రీజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఇవాళ మన వీడియో. మీరు కనుక బంగారం కానీ వెండి కానీ కొనాలనుకుంటే ఫ్యూచర్లో, అంటే ఈ రానున్న రోజుల్లో మీరు, సో కస్టమ్ డ్యూటీని తగ్గించడం వల్ల రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు చాలా తక్కువగా తగ్గనున్నాయన్నమాట. ఆఫ్ కోర్స్ మీరు చూసినట్లయితే లాస్ట్ 3 డేస్ నుంచి, అంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి బంగారు ధరలు కనుక మీరు వెండి ధరలు కనుక చూసుకున్నట్లయితే కొంచెం తగ్గుతూ వస్తున్నాయన్నమాట. సో ఎవరైతే బంగారము వెండి కొనాలనుకుంటున్నారో ఫ్యూచర్లో, అలాంటి వారికి ఇది మంచి టైం అనమాట. మీరు బంగారం వెండి కొనొచ్చు, ఎందుకంటే మనం చెప్పిన విధంగా కస్టమ్ డ్యూటీ అనేది దాని మీద కొంచెం తగ్గనుంది. అంటే కస్టమ్ డ్యూటీ అంటే ఏం లేదండి, దాని మీద ఇంప్లిమెంట్ చేసే ట్యాక్సెస్ అనమాట. ఆ ట్యాక్సెస్ అనేది కొంచెం తగ్గనున్నాయి. సో అందువల్ల ఈ బంగారము సిల్వర్ రేట్స్ అనేది మన ఫ్యూచర్లో కొంచెం రేట్స్ అనేవి తగ్గనుంది. సో ఎవరైతే బంగారము వెండి ధరల కోసం వేచి చూస్తున్నారో, అంటే కొనాలని చూస్తున్నారో బంగారం వెండి ధరలు, అలాంటి వారికి ఇది మంచి టైం అనమాట. మీరు బంగారం వెండి ఈ టైంలో కొనొచ్చు. సో ఇదండి ఇవాళ మన వీడియో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.